వెల్కమ్ టు TS24 న్యూస్. దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచేదెవ్వరు, గెలిచేదెవ్వరు? దుబ్బాక నియోజకవర్గం ఎన్నికల్లో మళ్లీ కారు సవారీ చేయనుందా? దుబ్బాకలో హాట్ హాట్ చర్చేంటి? సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాక ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో వేడి మొదలైంది. దుబ్బాక నియోజకవర్గాన్ని ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే ఆ స్థానాన్ని 6 నెలలలోపు ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదల కావచ్చు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి 6 నెలలలోపు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట వారసుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఇక సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఎంపిక చేస్తారా లేక ఇతరులని ఎంపిక చేస్తారా అన్న దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశాలున్నాయి. గతంలో ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఇతడు దుబ్బాక నియోజకవర్గంకు చెందిన స్థానిక వ్యక్తి కావటం ఇక్కడి విశేషం. మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సునీతా లక్ష్మారెడ్డి పేరు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో వినిపిస్తుంది. ఇక నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉండొచ్చని నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలై టీఆర్ఎస్లో షరీకైన ఒంటేరు ప్రతాపరెడ్డి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వినిపిస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ అధిష్టానం సోలిపేట కుటుంబానికి చెరుకు శ్రీనివాసరెడ్డి సహకరిస్తారా? లేకపోతే సోలిపేట కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శ్రీనివాసరెడ్డికి నామినేషన్ పదవి ఆఫర్ చేస్తారని ఎవరి లెక్కలు వారు తీసుకుంటున్నారు? సానుభూతితో సోలిపేట కుటుంబానికి టికెట్ ఇచ్చి అవకాశం ఉంటే రామలింగారెడ్డి సతీమణి సుజాతానా లేక కుమారుడు సతీష్ రెడ్డియా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంతో ప్రముఖ పోటీ నెలకొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ నేత రఘునందన్ రావు గారు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, నియోజకవర్గ ప్రజల్లో ఎప్పటికప్పుడు మమేకమవుతూ, కార్యకర్తల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ గెలుపే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలపై టీపీసీసీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుంచి సుమారు 4-5 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరో నాయకుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు, శ్రవణ్ కుమార్ ఇతర నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. టీపీసీసీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో మరి కాసేపు వేచి చూడాల్సిందే. బీజేపీ నుండి విద్యావేత్త, సీనియర్ అడ్వకేట్, ప్రజా సమస్యలపై పట్టు ఉన్న వ్యక్తి, విషయం పట్ల ప్రస్ఫుటమైన అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న, ముందుండి ఉమ్మడి మెదక్ జిల్లాను ఉద్యమంలో నడిపించిన వ్యక్తి, గత 2 సార్లు దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన నాయకుడు, ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు బీజేపీ బరిలో నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతనికి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు సహకారం ఉండటం, ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని సోలిపేట కుటుంబానికి టికెట్ ఇచ్చి సానుభూతితో గెలిపించుకుంటుందా లేదా చూడాలి మరి. బీజేపీ తన కొత్త వ్యూహాలతో ఈసారైనా గెలుస్తుందా? కాంగ్రెస్ తన ఉనికి
ఉనికిని చాటుకుంటుందా? ఎవరు నిలుస్తారో, ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.